భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో సుమారు 25 పబ్బుల్లో గత అర్ధరాత్రి టిజినాబ్ ఎక్సైజ్ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సోదాలో 4 పబ్బుల్లో 6 డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. పబ్బుల్లో అనుమానితులుగా ఉన్న 107 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. గత రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1 వరకు తనిఖీలు కొనసాగాయి. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, అనిత, హైదరాబాద్ పబ్లిక్ సంబంధించి మరొకసారి ఎక్సైజ్ తో పాటు టీనాబ్ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు 107 మందికి 6 పబ్బుల్లో నిర్వహించినటువంటి డ్రగ్ డిటెక్టివ్ పరీక్షల్లో కూడా 5 పాజిటివ్ వచ్చినట్టుగా తెలుసా ఉంది. రాత్రి 11 నుంచి 1 మధ్యలో ఈ తనిఖీ నిర్వహించారు. అయితే ప్రధానంగా కూడా గంజాయితో పాటు ఇతర డ్రగ్స్ కూడా వాళ్ళు వాడినట్టుగా నిర్ధారణకు వచ్చింది. రంగారెడ్డి జిల్లా సంబంధించిన దారులలో కూడా 3 వ్యక్తులు నిర్వహించగా 3 పట్టుబడ్డారు. మిగతా హైదరాబాద్ సంబంధించి కూడా తనిఖీలో మరో 3 కూడా పట్టుబడ్డ నేపథ్యంగా తెలిసింది. డైరెక్షన్ పరీక్షలకు సంబంధించి పాజిటివ్ రావడంతో అందరినీ కూడా అభినందించడం జరిగింది. అయితే మొత్తం 6 కేసులకు సంబంధించి కూడా G40 ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. విస్కీ సాంబా పబ్ లో మరో 2 పాజిటివ్ రాగా 0 పబ్ లో 1 క్లబ్ రూమ్ లో మరొకరికి, అంటే మొత్తం 6 107 మందికి డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో కూడా 6 ఏదైతే నిషేధిత డ్రగ్స్ వాడినట్టుగా పోలీసులు పట్టబడిన నేపథ్యం ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా జరిపిన దానికి సంబంధించిన టీఆర్ అధికారులకు అధికారులు విచారిస్తున్నారు. వీళ్లకు ఎలాంటి డ్రగ్స్ తీసుకున్నారు అనే అంశానికి సంబంధించి కూడా వీళ్ళకు మూత్ర పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు అంటే ఒకరి నాటి దగ్గర వేసినారా, కేవలం గంజాయి మాత్రమే ఇస్తున్నారా, పబ్లో తీసుకున్నారా, బబ్బు బయట తీసుకొని పబ్లోకి వచ్చారన్న అంశానికి సంబంధించి మాత్రం దర్యాప్తు సాగుతా ఉంది. వీళ్ళకి ఎవరు డ్రగ్స్ సప్లై చేశారన్న అంశానికి సంబంధించి చూసారా, తరచుగా కూడా ఇటీవల కాలంలో కూడా టీనాప్ తో పాటు ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ప్రతి దాడుల్లో కూడా కనీసం 2 లేదా 3 పట్టుబడుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి ఇంకా డ్రగ్స్ దాడులు అయితే హైదరాబాద్ లో వీడలేదు. ఇంకా డ్రగ్స్ అనేది ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏకంగా బయట డ్రగ్స్ సేవించి పబ్బుల్లోకి వచ్చి కూడా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు పక్కా సమాచారంతో దాడి నిర్వహించినట్టుగా తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ వాసు.